హెల్త్ న్యూస్ మీకోసం. ఎంతకీ మానకుండా మొండిగా వేధించే గాయాల్ని నయం చేసేందుకు సరికొత్త స్మార్ట్ బ్యాండేజ్ ఒకటి తాజాగా అందుబాటులోకి వచ్చింది. రోజువారీ పనుల్లో మనకు చర్మం గీరుకుపోవడం, కాలిన గాయాలు కావడం సర్వసాధారణం. చాలా వరకు వాటిని మన శరీరమే నయం చేసుకుంటుంది. అయితే మొండి గాయాలు అంత తేలికగా లొంగవు. మధుమేహంతో బాధపడే వారిలో గాయాలు త్వరగా మానకపోగా ఒక్కోసారి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు మొండి గాయాలను త్వరగా నయం చేసే స్మార్ట్ బ్యాండేజీలను అభివృద్ధి చేశారు. సాధారణ బ్యాండేజీల్లో అబ్జార్బెంట్ పదార్థంతో కూడిన పొరలు ఉంటాయి. తాజాగా పరిశోధకులు రూపొందించిన స్మార్ట్ బ్యాండేజీలో స్థిరమైన సాగే గుణం ఉన్న పాలిమర్ను ఉపయోగించారు. ఇందులో ఎలక్ట్రానిక్ సాధనాలు, మందులు ఉంటాయి. స్మార్ట్ బ్యాండేజీలోని సెన్సర్ గాయానికి సంబంధించిన యూరిక్ ఆమ్లం, లాక్టేట్, పిహెచ్ స్థాయి, ఉష్ణోగ్రత వంటి అంశాలను పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా ఇన్ఫ్లమేషన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వంటివి ఉత్పన్నమయ్యాయా అన్నది గుర్తిస్తుంది. గాయం నుంచి సేకరించిన సమాచారాన్ని వైర్లెస్ పద్ధతిలో సమీపంలోని కంప్యూటర్, ట్యాబ్ లేదా స్మార్ట్ ఫోన్కు చేరవేస్తుంది. వీటిని వైద్య నిపుణులు పరిశీలించవచ్చు. బ్యాండేజీలోనే యాంటీబయాటిక్ లేదా ఇతర మందులుంటాయి. వాటిని నేరుగా గాయంలోకి విడుదల చేసి ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్కు చికిత్స చేస్తుంది. గాయం పైకి చిన్నపాటి విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించడం ద్వారా కణజాల వృద్ధిని ప్రేరేపిస్తుంది. తద్వారా గాయం త్వరగా మానేలా చూస్తుంది. జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ స్మార్ట్ బ్యాండేజీలు మంచి ఫలితాలనిచ్చాయి. దీర్ఘకాలిక గాయాలను త్వరగా ఈ స్మార్ట్ బ్యాండేజీ నయం చేసింది. త్వరలో మనుషులపై వీటిని ప్రయోగించాలని అనుకుంటున్నారు. మరింత పెద్దవైన దీర్ఘకాలిక గాయాలపైన పరీక్షల్ని నిర్వహించబోతున్నారు. ప్రదేశాన్ని బట్టి గాయానికి సంబంధించిన పరిమితులు, స్థితిగతుల్లో మార్పులు ఉంటాయని, ఆ మేరకు ఈ స్మార్ట్ బ్యాండేజీలను మరింత సమర్థంగా తీర్చిదిద్దనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.